చనిపోయారు మన మిత్రులు కూడా కొంతమంది చనిపోయారు కాబట్టి ఒక 20 సెకండ్లు మౌనం పడేద్దాం.
సో ఇలాంటి ఆటలో యాక్టివ్ కావాలంటే మొత్తం క్లాస్ టేక్ కదా ఆ త్వరగా ఇది మన కార్యక్రమం రన్ చేయాలి మరి ఏంటి అంత టల్గా కూర్చున్నారు ఇక్కడ సార్ ఏంటంటే మీరు లేరు మొత్తానికి మీరు రాకపోతే మా డీజే గారికి దొరుకుతుంది అసలు మొత్తానికి లేవట్లేదు రావట్లేదు మేము ఎదురుట్టు వాళ్ళ డాన్స్ అయిపోతే आदि तड़गटे అయితే మిమ్మల్ని తీసుకెళ్ళాలి చాలా కొట్టాలి ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం చిన్న పిల్లలు దానికి నండి మనం చదువుకున్న స్కూల్ రాలి ఒకసారి గట్టిగా చెప్పనుకుంటా ఉండ ఇద్దరికి అది మీరు ఎవరు రాబద ఏకరం మీద ఒట్టే బాబు అది నాన్న చెప్పేద్దాం అనుకుంటే మొత్తం మొత్తానికి ఏంటి సార్ అది కొరియోగ్రాఫ్ ఉన్నారు
సూపర్.
ఆసన తగ్గొదరా మీ నాన్న ఎక్కడ ఉన్నారు అందుకోసం తగ్గట్లేదు బాబు ఓకే థాంక్ యూ అండి సార్ గట్టిగా చెప్పండి కొడితే సో లాస్ట్ నా బాయ్ చదువుకున్నప్పుడు సో ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు అంటే చెప్పాలి
చక్కటి పూర్వ విద్యార్థుల ఆత్మ సంబంధానికి ఇచ్చేసారు కదా, సో మీకు ఇక్కడ రాగానే ఫస్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఎప్పుడో చిన్నప్పుడు 27 సంవత్సరాల తర్వాత వచ్చాము, ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఫుల్ హ్యాపీగా ఉన్నారు, మొత్తానికి హ్యాపీ. ఒకసారి కట్టి చప్పట్లు కొట్టండి. సో రాజలక్ష్మి గారికి వచ్చే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆవిడకి ఇవ్వండి. మేడం మీ పేరు చెప్పండి. చేస్తున్నారు మీ హస్బెండ్ గారు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అలాగే ఇక్కడ ఈ స్కూల్లో నుంచి చిన్న చిన్న జ్ఞాపకం ఉంటాయి కదా, అందులో ఏదైనా ఒక చిన్న మెమరీస్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రావడానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఓకే, నా పేరు జయలక్ష్మి. నిలబడి, నా పేరు జయలక్ష్మి. నాది గొడవలు స్కూల్కి, ఇదే స్కూల్కి వచ్చేవాళ్ళం చిన్నప్పుడు. దగ్గర పెట్టుకున్నాయి. ఇప్పుడు పెళ్ళయి మయూర్ దగ్గర తోటలో వెళ్ళారు. ఓకే, నాకు ఒక పాప ఒక బాబు, 9 ఇయర్స్ బాప, 7 ఇయర్స్ బాబు. మాది ఫ్యాన్సీ. ఓకే, మా వారి పేరు సత్యనారాయణ. ఆయన ఏం చేస్తున్నారు? ఇద్దరం కలిసి కంబైన్ కమాండ్ బట్టి షాప్ మేక్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ రాగానే మీకు ఎలా అనిపించింది? చిన్ననాటి రోజులు మాది మా గ్రూప్ 25 మంది పైన ఉండేవాళ్ళు. కలిసి ఫోన్ చేసేవాళ్ళు, కలిసి క్లాస్లో ఉండేవాళ్ళు. ఎంతైనా ఇప్పుడు రావడానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, అప్పుడు ఒక చిన్న జ్ఞాపకం, ఏదైనా చిన్న చిలిప్ పని చేసి ఉంటారు కదా, మీకు మెమరీలో గుర్తుంటుంది. సో అందరికీ కూడా మళ్ళీ గుర్తుకు రావాలి ఆ మెమరీ అంటే చెప్పాలి మీరు. అంతే, మీరు ఫస్ట్ బెంచ్ కూర్చునేవారు, లాస్ట్ బెంచ్ కూర్చునేవారు, 4 బెంచ్లో కూర్చున్నారు. చాలా అలా చేసేవారు మొత్తానికి, మీ బ్యాచే 10 మంది ఉన్నారు కదా. ఓకే, సో అప్పటి జ్ఞాపకాలు చూసారు, ఇప్పుడు రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి గట్టిగా మరి చెప్పండి, అందరికి హాయ్ చెప్పారా? అందరికి హాయ్ ఇక్కడ చెప్పాలి. ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, ఉన్నాడు అక్కడికే వినిపిస్తుంది మీరు హాయ్ చెప్తే. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆవిడకి ఇవ్వండి. మేడం మీరు హాయ్ చెప్పింది. నా పేరు అందరికీ హాయ్. నా పేరు భువనేశ్వరి, మాది విశాఖ రాక్తారు. మా వారు వచ్చి మిల్కీ హోల్సేల్. నేను హౌస్ వైఫ్. నాకు పాప బాబు, పాప ఏమో ఎసీడబ్ల్యూ చదువుకుంటుంది, బాబు ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడ రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అనుకున్నాను. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పేరేంటి? అది సుజాత. ఒకసారి తులసి సుజాత గారి కట్టి చప్పట్లు కొట్టండి. మరి గ్యాదరింగ్ చేసి మరి మిమ్మల్ని అంతా తీసుకొచ్చిన వాళ్ళందరి అనుకుంటున్నా తెలుసు. జయలక్ష్మి గారు. సో మొత్తానికి కలుసుకున్నారు. మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్. అది అర్థమైపోయిందా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మైక్ దగ్గర పెట్టుకోండి. నా పేరు రమాదేవి. మా హస్బెండ్ పేరు రఘుబాబు. మాది వెంకటాపురం. మాకు ఒక బాబు, పాప అండి. బాబు ఏమో డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు, పాప అగ్రికల్చర్. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇక్కడ 3 సంవత్సరాలు 8th, 9th, 10th చదివాను. ఇంకా ఎక్కువ ఏం చదవలేదు, 10th వరకు చదువుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాగానే మీకు రావడానికి ఫోన్ చేసినట్టు మొదటి వ్యక్తి పేరు తులసి గారు చేశారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి తులసి గారికి. ఓకే, సో ఇప్పుడు రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మేము పిల్లలుగా చదువుకున్న స్కూల్లో మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్, నా పేరు సత్య. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. నా పేరు సత్యవాణి. మాది కల్లి అండి. ఇప్పుడు 4 కోళ్ళు ఇచ్చారు. ఓకే, మా హస్బెండ్. ఏం పేరు చెప్పండి? రమేష్. రమేష్ గారు ఏం చేస్తున్నారు? వ్యవసాయము, వడ్డీ వ్యాపారం చేస్తారు. ఓకే, మీరు ఎంతవరకు చదివారు? 10th వరకు చదివారు. ఇంకేం చదవలేదు? ఇంకెక్కడితో ఆపేశారు ఈ స్కూల్లోనే? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు ఏం చదువుతున్నారు? అమ్మాయి ఏమో ఫస్ట్ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, మ్యారేజ్ చేశాం. చిన్న అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఓకే, డిగ్రీ చదువుతుంది. మీకు ఇక్కడ రాగానే ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఆనందంగా. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టే ఫస్ట్ వ్యక్తి మీకు ఫోన్ చేసినట్టు వాళ్ళు తులసి గారు. తులసి పేరే చెప్తున్నారు, తులసి గారు గ్యాదరింగ్ చేసినట్టు మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. మీకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇక్కడ వచ్చినందుకు మీకు కూడా అంతగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ చూడండి. నా పేరు జ్యోతి. ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాము. హౌస్ వైఫ్ అండ్. మాది మచిలీపట్నం. మీరు మచిలీపట్నంలో ఉంటారు? ఇంకెక్కడైనా పనిచేయండి? మచిలీపట్నంలో ఉంటారు. సో మీరు 10th వరకు చదువుకున్నారు. మీ హస్బెండ్ గారు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఆయన పేరు భాస్కర్. భాస్కర్ గారు బిజినెస్. ఏం బిజినెస్? అది కాంట్రాక్టర్ చేస్తారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? పాపా బాబు. సో ఇక్కడ రాగానే మీకు ఎలా అనిపించింది? మరి అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంది. మరి అప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు ఎంత అలర్ట్ చేసేవారు మీరు? బాగా చేశారు. ఏదో చిన్న మెమరీ చెప్పగలరు అప్పుడు జ్ఞాపకాలు?
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుందండి, కంపల్సరిగా మా స్కూల్లో చదువుకున్నప్పుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడని ఏదో చిన్న జ్ఞాపకం ఉంటుంది, ఆ జ్ఞాపకం చెప్పమని అడుగుతున్నాను నేను. బాగా చేశారు అందరూ మొత్తానికి. ఓకే థ్యాంక్ యూ మేడం, ఇక్కడ రావడానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ మేడం గారికి చెప్పాలి. మరి అందరూ బోన్ చేశారు అన్న, అసలు బోన్ నిలబెట్టారు మీరు, అందుకని నిద్ర వచ్చేసింది వాళ్ళకి. ఓకే నా పేరు రమాదేవి, మాది పల్లెండి, ఇక్కడే టెన్త్ వరకు చదువుకున్నాను. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఆయన గారు ఏం చేస్తుంది? హస్బెండ్ వ్యవసాయం అండి. వ్యవసాయం. ఆయన పేరు, పిల్లలు ఎంతమంది? మాది పాండ్రాక్ అండి, అంటే బంటి మీద ఇద్దరు. ఓకే వ్యవసాయమే. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. బైటెక్ చదువుతున్న తర్వాత సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. మీకు కాల్ చేసింది తులసి గారు, వెంకటలక్ష్మి గారు, తులసి గారు. ఓకే మొత్తానికి ఓకే అండి. మీకు కూడా మరొకసారి ఇక్కడికి ఇంత దూరం అక్కడి నుంచి వచ్చినట్టు మీ అందరికీ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. ఓకే థ్యాంక్ యూ. నా పేరు నాగమణి, మా హస్బెండ్ గారు శ్యామ్ ప్రసాద్, ఆయన చెరువులు చేస్తారు. మాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప అగ్రికల్చర్ బిఎస్సీ చేస్తుంది, చిన్న పాప బీబీఏ చేస్తుంది. ఊరి పేరు బంటమిల్లి. ఓకే అండి, నేను చెప్తున్నాను వినండి. సో నేను అడగను మీకు, మీరు మా ఊరు చెడు, నాకు ఇద్దరు అమ్మాయిలు, ఓ పాప జాబ్ చేస్తుంది, ఓ పాప చదువుతుంటుంది ఫోర్త్. చర్చ్ నడిపిస్తాను సిస్టర్ గారు. ఓకే అందరికీ హా, నా పేరు రత్నకుమారి, మాది భీమారం, నేను హౌస్ వైఫ్ని. నా భర్త ఏమో సిఎస్ఐ స్కూల్లో చేస్తారు, నాకు ఇద్దరు బాబులు, ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్, రెండు అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ సార్. బాబు ఏమో డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తుంది. బాబేమో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కైగ్లూరులో ఉంటాడు. హలో అందరికీ నమస్కారం అండి, నా పేరు జీ సుజాత, నాకు పాప బాబు. పాపేమో డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తుంది. బాబేమో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కైక్లూరులో. హాయ్ అందరికీ నమస్కారం, నా పేరు తారకేశ్వరి, మా హస్బెండ్ ఏమో సత్యానంద్, ఇద్దరు బాబులు నాకు. మై నేమ్ ఇస్ వెంకటలక్ష్మి, నేను బీఎస్సీ బీఈడి చదివాను. మా హస్బెండ్ పేరు దుర్గారావు, టైపింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతారు. ఇద్దరు బాబులు, ఇద్దరు కూడా బీటెక్ చదువుతున్నారు. అందరికీ నమస్కారం, నా పేరు మానసరేఖ, నేను ఎంఎస్సీ ఎంఈడి చదివాను, నేను టీచర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు మగపిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బోన్ చేశారా? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? వెజ్ బాగుందా, నాన్ వెజ్ బాగుందా? ఏది బాగుంది? ఏంటి వాయిస్ రావట్లేదు? పద్మ, మన బాయ్స్ ఫుడ్ బాగా పెట్టాలని చెప్పి భీమవరం వెళ్ళి మరీ ఆర్డర్ ఇచ్చి వచ్చారు. మీరేం వాయిస్ అసలు గట్టిగా చెప్పట్లా. ఓ కడుపు నిండా తిని వాయిస్ రావట్లేదా? ఓకే ఫ్రెండ్స్, నా పేరు తులసి, మా వారు దామోదర్. నేను ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాను. ఇద్దరు పిల్లలు, బాబు 10th క్లాస్, పాప 3rd క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుజాత, ఓ లక్ష్మీ సుజాత. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, నాకు పాప బాబు, బాబు బీటెక్ 3rd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇన్నేళ్ల తర్వాత మనందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ అదే ఫీల్ అవుతుండే, ఒక ఓ వేసుకోండి. నా పేరు బాన్వి అండి, మా వారి పేరు కోటేశ్వర గారు, మేము మచిలీపట్నంలో ఉంటాం. మా వారు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటారు, నేను మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్గా చేస్తూ ఉంటాను. మాకిద్దరు పిల్లలు, బాబుకి రీసెంట్గానే జాబ్ వచ్చి బెంగళూరులో జాయిన్ అయ్యాడు,
పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోందండి. ఈ ఇన్ని రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ అందరి నేను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు పుష్పలత, నా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్, నాకు ఇద్దరు పాపలు. ఆపండి, మన బాయ్స్ అందరూ వచ్చాక అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. మనం ఏంటో వాళ్ళకి తెలియాలి కదా, మనం ఎక్కడ సెటిల్ అయ్యాం ఏంటి అనేది వాళ్ళు కూడా మనకు తెలియాలి కదా. మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఏమవుతుంది. అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ టెంట్ లోకి రండి. అందరూ టెంట్ లోకి వస్తే గేమ్స్ అన్ని మొదలవుతాయి. హాయ్, నా పేరు రేఖ, మేము ఏలూరులో ఉంటున్నాం. మా హస్బెండ్ రఘు కుమార్, మాకు ఇద్దరు బాబులు. మీకు గేమ్ పెడుతున్నాను, 1 to 15 నెంబర్స్. కొంచెం క్లోజ్గా దగ్గరగా ఉండండి, కొంచెం దగ్గరగా ఉండండి. నేను కొన్ని నెంబర్స్ రాస్తున్నాను, ఒక్కొక్కరికి 3 ఛాన్స్. మీరు చెప్పిన నెంబర్ నేను రాసుకున్న పేపర్లో ఉంది, మీరు విన్ అయినట్టు ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ ఇస్తాను. ఓకేనా? నవ్య భారతి, కోటేశ్వర. షణ్ముఖ నిహాన్, 4th క్లాస్. రంగనాథ్ మానసరేఖ, 5th క్లాస్. మేధస్వి, 5th క్లాస్. సతీష్ రేఖ, జైని. జైని జ్యోతి భాస్కర్, జయలక్ష్మి, సత్యనారాయణ, గాయత్రి. భవ్య, యుకే, జగన్, జయ సంతోషి, పద్మశ్రీ, శివకోటేశ్వరు, కాశీనాథ్, జయలక్ష్మి. ఇప్పుడు మన మాస్టర్ గారు అబ్బాయి చెప్తారు. సంతోష్, నిత్య సంతోష్, నిత్య సంతోష్, యూపూడి, రామకృష్ణ, చంద్రకళ. వెరీ గుడ్ సంకల్ప్. 1 to 15 నెంబర్స్ లో ఒక నెంబర్ చెప్పు, అది నేను రాసుకున్న నెంబర్లో ఉంటే నీకు గిఫ్ట్. 15, 1 to 15 వరకు, 1 దగ్గర నుంచి 1 నుంచి 15 వరకు. 15 వరకు నానా, 1, 2, 3, 4, 5 అప్ టు 15. Thank you.
14 5 11 13 15 చూపుడు చేత గిఫ్ట్లు ఇప్పిస్తున్నాను.